నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు వచ్చేసరికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన వారాహి విజయయాత్రకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వస్తారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాలు నియోజకవర్గంలోని కత్తిపూడి కోడలో నిర్వహిస్తారు. వారాహి వాహనం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రసంగం ఇవ్వబోయే తొలి గ్రామం కత్తిపూడి కానుంది. ఇప్పటికే అన్నవరం కత్తిపూడి ప్రాంతంలో జనసేన శ్రేణులు నాయకులు సమధిక ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. కత్తిపూడి నుంచి వారాహి విజయయాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులతో కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా వివిధ సమస్యలతో సతమతమవుతూ కష్టాలు పడుతున్న ప్రజల బాధలు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోబోతున్నారు. జనవాణి కార్యక్రమం ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో చేపడతారని, వచ్చే విజ్ఞాపనలు స్వీకరిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. ఇక యాత్ర దిగ్విజయానికి వివిధ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేయటం మనకి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని, అభిమానులు సంయమనంతో తన యొక్క ప్రతి మాటని వినాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.